రాజకీయ చైతన్యం కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ఎవరి విజయంపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థులు చెప్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని వైసీపీ అభ్యర్థులు చెప్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థులు మాత్రం ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది బయటపడుతుందని అంటున్నారు. తెలుగుదేశం నుంచి నామినేషన్ చేసినటువంటి క్యాండిడేట్ మనతో ఉన్నారు. వారిని కాదు, ఒక టీడీపీ క్యాండిడేట్ మనం మాట్లాడాము. ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత మమ్మల్ని లెక్కిస్తని చెప్పారు. అసలు వీరికి వీరు ఏమంటారు తెలుసు ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి నామినేషన్ చేశారు? మేము యూ కొత్తపల్లి మండలం అండి. ఓకే, మండలం పోటీ చేస్తున్నామండి. వెంకటరామన్ అండి, బీసీ, మత్స్యకార కమ్యూనిటీ సైన్స్. ఓకే సార్, మీరు నెగ్గుతారని మీకు ఏం నమ్మకం ఉందో మీరు నామినేషన్ చేశారు? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమం వల్ల ప్రభుత్వం మీద కొంత ప్రజలకి వ్యతిరేకత వచ్చింది. ఇది చేసి అన్నీ దాని మీద ఏంటంటే మాకు కొద్ది అనుకూలంగా ఉంది పరిస్థితి, దాని మీద మేము నెగ్గుతామని ధైర్యం వచ్చింది. చాలా స్పష్టంగా విన్నాం. మనతో పాటు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా జస్ట్ స్క్రూటినీకి అటెండ్ అయ్యారు. వారిని అడిగి మనకున్న ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేశారు? నా పేరు దొమ్మెట్టి సామిల్ సాగర్ అండి. నేను తాలరావు మండలం నుంచి జడ్బీడీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇస్తాను. సార్, ఇప్పుడు కొంతమంది టీడీపీ తరఫున నామినేషన్ మీరు చాలా స్పష్టంగా అడిగితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మమ్మల్ని నెగ్గిస్తుంది, దానికే మేము నామినేషన్ చేసాం, ఖచ్చితంగా మా విజయం దుందిమ మోగిస్తామని చెప్తున్నారు. దాని దీనిపై మీ స్పందన ఏంటి సార్? అది ఏమాత్రం వాస్తవం కాదండి. జగన్ గారు 8 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన ప్రజాహిత కార్యక్రమాలు అవి ప్రజలకు నేరుగా చేరిపోయి ప్రజలు పూర్తిగా పాజిటివ్గా ఉన్నారు. ప్రభుత్వం మీద 100% 200% వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉంది సార్ ప్రభుత్వం చేసే ఏర్పాట్లన్నీ, మీకు సాటిస్ఫైరా నామినేషన్ విషయంలో కానీ స్క్రూటినీ విషయంలో కానీ మీకు ఎలా జరుగుతుంది? చాలా పకడ్బందీగా, చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారండి. ఎక్కడ ఏ ఇబ్బంది కానీ లోపం కానీ లేకుండా ఇంత తక్కువ టైంలో ఆర్గనైజ్ చేయడం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మేము ప్రత్యేకంగా అభినందిస్తాం. తాళరావు నుంచి మీరు ఖచ్చితంగా విజయదంతి మోగించాలని అనుకుంటున్నాం. విశ్వాల దీపేష్, 19 సార్.